ఎరుక కులస్తులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఏకలవ్యుడు అనగానే మనకు గుర్తొచ్చేది మహాభారతం గుర్తొస్తుంది ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో శ్రద్ధ పెడితే ఏదైనా సాధిస్తామనే దానికి ఏకలవ్యుడి యొక్క చరిత్ర మనకందరికీ ఒక ఆదర్శం ఎవరైనా ఏదైనా సాధించాలంటే వనరులు లేకపోయినా ఎవరైనా దానికి సహకరించే టీచర్లు లేకపోయినా మనం ఒకటే చెప్తాం ఒక్కసారి ఏకలవ్యుని గుర్తు చేసుకుని ఆ దీక్షతోనూ పనిచేస్తే ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతామని మన వాళ్ళందరికీ మనం చెప్తూనే ఉంటాం ఆ మహానాయకుడిని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలనుకుంటాడు ఆశపడతాడు వెళతాడు అడుగుతాడు కానీ ఒక దళిత గిరిజనుడు కాబట్టి నీకు నేను అభ్యసించను నీకు నేను చెప్పనని అతను రిజెక్ట్ చేస్తాడు అయితే పట్టుదలతో ఆయన నడిచే దారిలో ఉండే మట్టి ఇవన్నీ కూడా సేకరించి ఆయన బొమ్మ తయారు చేసి గురు పెట్టి ఏకాగ్రతతో ఏకలవ్యుడు విలువ ఏ విధంగా ఎక్కువ పెట్టాలనో నేర్చుకుని ఒక ప్రతిభావంతుడిగా తయారవుతాడు కానీ అక్కడ ద్రోణాచార్యుడు మళ్ళా రాజనీతి చూపించి ఇతను గాని ఇదే గాని అంచెక్కడికి వెళ్ళిపోతే రేపు రాబోయే రోజులు అర్జునుడు ఈయన ముందరు తేలిపోతాడని ఆ రోజుల్లోనే మనం చూస్తామంటే రాజనీతి ఏ విధంగా పనిచేసిందని అప్పుడు ద్రోణాచార్యుడు పిలిపించి ఏకలవ్యుడు నువ్వు నా శిష్యుడివి నేను ఒక వరవడ తాను ఇస్తావా అంటే ఏదని అడగండి కోరుకోండి ఇస్తానంటే మీ బొటన వేలు నాకు కావాలని చెప్పి అప్పుడు అడిగితే ఒక్క నిమిషం ఆలోచించకుండా బొటన వేలుని త్యాగం చేసిన వ్యక్తి ఏకలవ్యుడు అది ఈరోజు చరిత్ర అలాంటి ఏకలవ్యుని యొక్క స్ఫూర్తిని భావి తరాలకు కూడా అందించవలసిన బాధ్యత మన పైనుంది దానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాకుండా త్యాగానికి మారుపేరైనటువంటి ఏకలవ్యుని మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై తెలియజేసుకుంటూ ఎరుకుల కులస్తులందరికీ ఒకటే హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ హయాంలో ఎరుకుల కులస్తులకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎరుకుల కులాల్లో దగ్గర దగ్గర ఒక 8 లక్షల మంది ఉన్నారు పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు చదువులో కూడా వెనకబడ్డారు ఆర్థికంగా వెనకబడ్డారు భవిష్యత్తులో నేను ఒకటే భరోసా ఇస్తున్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ హయాంలో మీకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ హామీ ఇస్తున్నా అరకులో ఆ రోజుల్లోనే మీరు చూస్తే ఏకలవ్యుని గుర్తుపెట్టుకోవడానికి అరకులో ఏకలవ్య పాఠశాల కూడా పెట్టి రిజిస్ట్రేషన్ స్కూల్ పెట్టిన పార్టీ